హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్ కోసం, నడుము నొప్పి. నడు నొప్పి వస్తే గనక ఎలాంటి ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చో చూద్దాం. ఆముదం నూనెలు సౌందర్య పోషణలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆముదాన్ని వేడి చేసి వెన్ను నొప్పి ఉన్న చోట మృదువుగా రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుండటం వల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, వెల్లుల్లి పాయలను నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే రాసుకోవడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. అంతేకాక పాలు, మునగాకు రసం సమపాలల్లో తీసుకుని తాగటం వల్ల వెన్ను నొప్పి తగ్గిపోతుంది. ఇవే కాకుండా అధిక బరువు ఉంటే తగ్గేందుకు ప్రయత్నం చేయాలి. కేవలం చిట్కాలు పాటించటం, మందులు వాడటమే కాదు, సాధ్యమైనంత వరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే వెన్ను నొప్పి నుంచి పూర్తి ఉపశమనం కలుగుతుంది. అయితే వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే కారు, బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను ఉపయోగించటం మంచిది. వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తటం, హఠాత్తుగా వంగటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వెన్ను నొప్పిని తేలికగా తగ్గించుకోవచ్చు. వెన్ను నొప్పి చాలా వరకు మనం తీసుకునే జాగ్రత్తలతో తగ్గుతుంది. ఒకవేళ విశ్రాంతి తీసుకున్నా నొప్పి అలానే ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించటం మంచిది. అలాగే వెన్ను నుంచి ఈ నొప్పి కాళ్ళు, మోకాళ్ళ కింద కూడా వస్తున్నా, నీరసంగా అయిపోతున్నా, బద్ధకంగా ఉన్నా, కాళ్ళల్లో తిమ్మిరిగా ఉన్నా అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.